తెలుగు రాష్ట్రాల్లో సాగు చేయబడుతున్న కూరగాయ పంటల్లో మునగ ఒకటి. ఇప్పటికే మొక్క తోటలు నాటిన ప్రాంతాల్లో పైరు నెల రోజుల వయసులో ఉంది. మొక్క తోటలు నరికిన రైతాంగం తిరిగి కార్షీ చేయడం సర్వసాధారణం. మొక్క తోటలతో పోలిస్తే కార్షీ తోటల్లో రైతుకు పెట్టుబడి ఖర్చు చాలా వరకు కలిసి వస్తుంది. అయితే కార్షీలో మేలైన యాజమాన్య పద్ధతులు పాటించకపోవడం వల్ల దిగుబడులు నాసిరకంగా ఉంటున్నాయి. మొక్క తోటలకు ధీటుగా రెండవ పంట నుండి నాణ్యమైన దిగుబడులు పొందాలంటే తప్పనిసరిగా కొన్ని మెళకువలు పాటించాలంటున్నారు ఖమ్మం జిల్లా వైరా కృషి విజ్ఞాన కేంద్రం ఉద్యాన శాస్త్రవేత్త వణం చైతన్య. సాధారణంగా మునగ మొక్క తోటను నరికిన తరువాత ఆ మోళ్ల నుండి వచ్చే పిలకల ద్వారా ఇంకో పంటను తీసుకుంటారు. దీన్ని కార్సీ లేదా మోడెం పంట అంటారు. జూన్ జులై నెలల్లో మునగను నరికిన తరువాత రైతులు కార్సీ తోటల నిర్వహణ పట్ల ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటారు. మొక్క తోటతో పోలిస్తే కార్సీ సాగులో రైతుకు యాజమాన్యం సులభం. సాగు ఖర్చులు గణనీయంగా తగ్గుతాయి. ప్రస్తుతం రైతులు మునగ కార్సీ తోటల సాగుకు సిద్ధమవుతున్నారు. మంచి యాజమాన్య పద్ధతులు పాటిస్తే కార్సీ తోట నుంచి మంచి ఫలితాలు పొందవచ్చంటూ సూచిస్తున్నారు ఖమ్మం జిల్లా వైరా కృషి విజ్ఞాన కేంద్రం ఉద్యాన శాస్త్రవేత్త వనం చైతన్య. ప్రస్తుత కాలంలో పండించేటువంటి కూరగాయ పంటల్లో మునగ కూడా ప్రధానమైనటువంటి పంట. ఈ మధ్యకాలంలో మునగ యొక్క పంట ప్రాచుర్యం అనేది పొందింది. ఎందుకంటే దీన్ని మనము ఏకవార్షిక పంటగా లేదంటే అంతర పంటలుగా కూడా మనం సాగు చేయడం జరుగుతుంది. మునగలో కూడా ఇదివరకు బహువార్షిక రకాలు ఎక్కువగా సాగు చేసేవాళ్ళు. ఈ మధ్య కాలంలో మనకు ఏకవార్షిక రకాలని సాగు అనేది ప్రాచుర్యంలోకి వచ్చింది. ఇది మనము నాటిన 5 నుంచి 6 నెలల తర్వాత మనకి పూత రావడం అనేది గమనించడం జరుగుతుంది. సాధారణంగా మనకు ఫిబ్రవరి ఆ టైంలో మనకి పూత అనేది స్టార్ట్ అవుతుంది. ఇక మనము కాత అంటే మొదట హార్వెస్టింగ్ అనేది మనకు ఏప్రిల్ మే జూన్ ఆ టైంలో మనకి దీని యొక్క కాయ యొక్క దిగుబడి అనేది మనం గమనించడం జరుగుతుంది. అయితే మనకి జూన్ జూలై వరకు ఈ క్రాప్ అనేది అయిపోతుంది. ఈ పంటని ఒకవేళ మళ్ళీ రెండవసారిగా అంటే ఇది రటూన్ క్రాప్ లేదా కార్సీ పంటగా మనం కనుక సాగు చేసుకోవాలి అనుకున్న వాళ్ళైతే కొన్ని మేలైన యాజమాన్య పద్ధతులు కనుక పాటించినట్లయితే మనము కార్సీ పంట కూడా మనకి అధిక దిగుబడి పొందే అవకాశం ఉంటుంది. అయితే మొదట పంట అయిపోయిన తర్వాత మనకి ఆల్రెడీ మొక్క ఎత్తు అనేది ఎక్కువగా పెరిగి ఈ జూన్ జూలైలో వచ్చేటువంటి గాలుల వల్ల మనకి కొమ్మలు విరిగిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి మనము ముందుగానే భూమి ఉపరితలం నుంచి ఒక 3 అడుగుల వరకు మొక్కను ఉంచేసుకొని మిగతా పైభాగాన్ని మనము ఏటవాలుగా నరికివేయాలి. అయితే ఈ టైంలో మనకి ఎటువంటి శిలీంద్రాలు మనకి ఆశించకుండా ఉండాలంటే మనము దీనికి బోర్డో పేస్ట్ కానీ లేకపోతే కాపర్ ఆక్సిక్లోరైడ్ పేస్ట్ కానీ మనము ఇది దీనిపైన పిచికారీ స్ప్రే చేయడం కానీ పూయడం కానీ జరగాలి. ఈ విధంగా చేసిన తర్వాత మనము వచ్చేటువంటి ఈ కొమ్మల నుంచి సైడ్ కొమ్మలు అనేవి మనం రావడం జరుగుతుంది. అందులో ఓన్లీ మనము 2 నుంచి 4 బలమైనటువంటి కొమ్మలను మాత్రమే ఉంచుకొని మిగతా కొమ్మలని మనము తీసివేయాలి. అయితే ఏమంటే ఈ విధంగా పక్క కొమ్మలు రావడం వల్ల మనకి మొక్క అనేది తక్కువ ఎత్తులో ఉండి మనకి కాయలు హార్వెస్ట్ చేసుకోవడానికి మనకు తెంపుకోవడానికి ఈజీగా ఉంటుంది. అంతేకాకుండా మొక్క గుబురుగా పెరగడం అనేది మనం గమనించవచ్చును. అయితే ఇక కార్సీ పంట యొక్క ఎరువుల యాజమాన్య విషయానికి వచ్చినట్లయితే మనము ఎప్పుడైతే మనం జూన్ జూలైలో ఈ మొక్క మొదటి పంట యొక్క మొక్కని మనం కిందికి కట్ చేసుకున్న తర్వాత మనకి 5 కిలోల పశువుల ఎరువు, 250 గ్రాముల వేపు పిండి, అంతేకాకుండా 250 గ్రాముల సూపర్ ఫాస్ఫేట్ని మనం పాదు చుట్టూ వేసుకొని కలయ పెట్టుకొని నీళ్ళు అందించాలి. తర్వాత మనము ఈ కార్సీ పంటని స్టార్ట్ చేసిన తర్వాత ప్రతి 3 నెలలకి 6 నెలలకు ఒకసారి 9వ నెలకు ప్రతిసారి కూడా మనము 100 గ్రాముల ఒక్కొక్క చెట్టుకి 100 గ్రాముల యూరియా, 50 గ్రాముల మ్యూరేట్ ఆఫ్ పొటాషియం కనుక మనం వేసినట్లయితే మళ్ళీ మొదటి పంటకి అయితే ఏ విధమైనటువంటి దిగుబడి పొందవచ్చునో రెండో పంటకు కూడా మనము అంతే దిగుబడి పొందే అవకాశం ఉంటుంది. గతంలో మునగలో బహువార్షిక రకాలను రైతులు సాగు చేసేవారు.
ప్రస్తుతం ఏకవార్షిక పంటగా అంతర్ పంటలుగా సాగు చేస్తున్నారు. అయితే ఏకవార్షిక పంటగా సాగు చేసే రైతులు మొక్కల మధ్య ఉన్న స్థలంలో అంతర పంటలుగా కూరగాయ పంటలు సాగు చేస్తే అదనపు ఆదాయాన్ని పొందేందుకు వీలుంటుంది. మొక్కకి మొక్కకి మధ్యలో దూరం అనేది అధికంగా ఉంటుంది కాబట్టి మనకు కలుపు సమస్య అనేది రావడానికి ఆస్కారం ఉంటుంది. మనము ఈ కలుపును అధిగమించడమే కాకుండా రైతు కొంతవరకు ఆదాయాన్ని పెంచుకోవాలనుకున్న వాళ్ళు మనం కొన్ని అంతర పంటలు ముఖ్యంగా కూరగాయ పంటల్ని కొన్ని అంతర పంటలుగా వేసుకోవచ్చు. ముఖ్యంగా దోస అలాంటి తీగజాతి కూరగాయలు లేదంటే బెండ టమాటో లేదంటే కౌపీ ఇట్లాంటి తక్కువ ఎత్తు పెరిగేటువంటి తక్కువ ఎత్తు పెరగడమే కాకుండా ఇవి ప్రధాన అంటే మన మునగ మొక్కలకి అది కాంపిటీషన్ కాకుండా ఉండేటువంటి మనం మొక్కల్ని కనుక అంతర్ పంటలుగా వేసుకున్నట్లయితే మనం కొంతవరకు ఆదాయాన్ని పెంపొందించుకునే అవకాశం ఉంటుంది.